చెప్పండి. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగో ఈ సాయంత్రకాల సమయంలో నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఇంకా రావాల్సిన వాళ్ళని మీ కృపచేత ఇంకా ముందుగా నడిపించాలని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే ఈ మొత్తం ఈ సంఘ కార్యక్రమంలో మీరే తోడై ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికంటే ఇప్పుడు అందరు ఇక్కడ ఉన్న సిట్యువేషన్ బట్టి నాకు యాకోబ్ గారికి థ్యాంక్స్ చెప్పాలనిపించిందండి. ఎందుకంటే ఆయన ఎప్పుడో వచ్చి కూర్చున్నారండి, మనందరం ఇప్పుడే వచ్చాం, ఆయన ఎప్పుడో వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఓర్పు కలిగి ఉన్నందుకు ఆయనకి నిజంగా థ్యాంక్స్ లేదా కంగ్రాట్స్ అండి. సరేనండి, ఇప్పుడు నేను చెప్పబోయే పాఠం ఏంటంటే, మనం కొరింథీయులకు రాసిన పత్రికను చదివాము, రెండు పత్రికలు. దానిలో ఉన్న కొన్ని డౌట్స్ లేకపోతే ఆ దానిలో మనకి డౌట్స్ కలిగించే విషయాలు దాన్ని క్లారిఫై చేసుకోవడం కోసం అసలు కొరింథీ సంఘ చరిత్ర ఏంటో ఒకసారి ఆలోచిద్దామండి. కొరింథీ సంఘ చరిత్ర అంటే, మనం కొరింథీ పత్రిక రాసినప్పుడు అంటే పౌలు గారు రాసినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన ఫస్ట్ పత్రిక రాసింది ఎవరండి? ఈ సొస్తెనేస్ అనే వ్యక్తి ఎవరు? అలాగే నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాడు, ఈ అపోల్లో ఎవరు? అలాగే ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే అసలు ఈ పత్రిక రాయవలసిన అవసరం ఏమొచ్చింది, అసలు కొరింథీ సంఘంలో ఏం జరిగినాయి, అసలు ఈ సంఘ నేపథ్యం ఏంటి అనే విషయం ఒకసారి ఆలోచిద్దామండి. మీ అందరికీ తెలిసినట్టుగా కొరింథీ సంఘం గ్రీస్ అనే దేశానికి దగ్గరలో ఉంటుంది. అక్కయ్య దేశంలో కొన్ని పట్టణాలు ఉంటాయి, కింక్రియా అని, ఇలా ఈ పట్టణాల్లో కొరింథీ కూడా ఒకసారి మీరు మ్యాప్ ఒకసారి ఓపెన్ చేయగలిగితే, చివరిలో ఉన్న మ్యాప్ పౌలు గారు ప్రయాణించిన రెండో ప్రయాణం అని లాస్ట్ బట్ వన్ మ్యాప్ ఉంటుందండి. అక్కడ మీ లెఫ్ట్ సైడ్లో కొరింథీ ఉంటుందండి, దానికి పక్కన కెంక్రయ, దానిపైన ఏథెన్స్, అది మొత్తం అకయాలో ఉంటుంది. మీరు చూడగలిగితే అక్కడ ఆ మధ్యలో ఉంది చూసారా, అక్కడ ఆ డాట్స్ కనిపిస్తున్నాయి మీకు, ఆ కనిపించే డాట్స్ మధ్యలో ఉందండి. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అది సముద్రం ఒడ్డున ఇటు పక్కన కింకరయ ఉంది, ఇటు పక్కన ఏమో అకయ, ఏథెన్స్ ఇవి ఉన్నాయి, ఈ మధ్యలో కొరింథీ ఉంది చూసారా. ఈ కొరింథీ ఇలా మధ్యలో ఉండడం వల్ల ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, మధ్యలో ఉంది, ఎలా ఉంటుంది, ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారైపోయింది. అలాగే బాంబే ఉంది, సముద్రానికి దగ్గర, బార్డర్ వైపుకి దగ్గరలో ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ కార్యక్రమాలు ఎలా ఉంటాయి, బిజీగా ఉంటాయి. ఆ వైజాగ్లో ఎలా ఉంటాయి, బిజీగా ఉంటాయి. ఎందుకంటే ఎంతో మంది వస్తారు. ఇప్పుడంటే ఏరోప్లేన్స్ ఇవన్నీ వచ్చాయి కానీ అప్పుడు అందరూ వేరే వేరే దేశాల నుంచి ఎలా వస్తారండి, సముద్ర మార్గాలు, బార్డర్ వైపుని బట్టే కదా రావాల్సింది. సో ఈ వాడర్ వేవ్కి అప్పట్లో ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అది కూడా కాకుండా ఇది ఒక ఇండస్ట్రియల్ కారిడర్, లేకపోతే ఇది ఒక ఇండస్ట్రియల్ హబ్ కింద మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇది ఒక వ్యాపారం చేసే స్థలముగా మనకు కనిపిస్తుందండి. చరిత్రలో కూడా దీనికి చాలా చాలా ఎక్కువ ఆనవాళ్ళు ఉన్నాయి, అక్కడ ఎక్కువగా చేస్తారు అని. ఇంకా అదే కాదండి, ఇక్కడ ఇంకా కొన్ని దేవత ఆలయాలు కూడా ఉన్నాయి. మీకు నార్మల్గా తెలుసుంటుంది కదా, మన పురాణాల్లో రతీదేవి అని, మన్మధుడు అని, ఇలా దేవతలు ఎలా అయితే ఉంటారో, శృంగార దేవతలు అని. అలాగే కొరింథీలో గ్రీకు పురాణంలో కూడా కొన్ని మంది దేవతలు ఉంటారండి. అలా ఉన్న కొన్ని ఒక దేవత ప్రాముఖ్యమైన దేవత, అది కొరింథీలో ఒక టెంపుల్ అంటే ఒక గుడి ఉన్న దేవత ఏంటంటే ఆఫ్రోడైట్. ఆఫ్రోడైట్ అంటే ఏంటంటే, అక్కడ ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా ఇలా ఒక దేవత అనమాట. ఇక్కడ దేవదాసి వ్యవస్థ అనేది వాళ్ళకి అక్కడ ఉంది. సో అక్కడ జరిగే ప్రాక్టీసెస్ అన్ని అలా జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రదేశం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఇలాంటి సిట్యువేషన్స్లో ఆ కొరింథీ పట్టణం ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో పౌలు గారు ఏం చేశారంటే సంఘాన్ని స్థాపించారు. అక్కడ జరుగుతున్న సందర్భాలు అంటే ఇలాంటి చరిత్ర తెలుస్తేనే కదా ఇలాంటి సంఘటన ఎందుకు వచ్చాయంటే ఆ సంఘ చరిత్ర అలా ఉంది. ఇంకా అదే కాదండి, ఇక్కడ ఒక చాలా జ్ఞానవంతులు వీళ్ళందరూ. మీకు ముందే చెప్పినట్టుగా ఇది గ్రీకు దేశానికి
లో ఉంది. గ్రీస్ కింద దీనికి కొరింథికి కింద ఏముంటుందంటే గ్రీస్ ఉంటుంది. అట్లా గ్రీకు దేశస్థుల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు కదండి. వాళ్ళు చాలా బైబిల్లోనే ఏముంటుందంటే యూదులు సూచక క్రియల కోసం వెతుకుతున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానం కోసం వెతుకుతున్నారు అని ఉంటుంది. ఈ కొరింథులో ఉన్న వారు కూడా చాలా జ్ఞానవంతులు, చదువులోనే కాదు కానీ వీళ్ళు ఆట పాటల్లో కూడా చాలా చాలా ఎక్కువ చాలా టాలెంటెడ్ కలిగిన వాళ్ళు. ఎలా చెప్పొచ్చు అంటే ఈ కొరింత్ ఉంది కదా, ఈ కొరింత్ పైన ఏథెన్స్ ఉంటుందండి. ఏథెన్స్ లోనే ఒలింపిక్స్ స్టార్ట్ అయింది, ఒలింపిక్స్ ఏథెన్స్ లోనే స్టార్ట్ అయింది. పౌలు గారు ఏథెన్స్ లో కూడా ప్రయాణిస్తారు, దానికి దీని పక్కనే అనమాట. ఏథెన్స్కి వచ్చి కొరింత్కి వస్తారు. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే అది ఆట పాటలకి ఒక నిలయంగా ఉంది. అదే పౌలు గారు ఒక మాటలో కూడా అంటారు, అది కూడా చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం 23వ వచనం. మరియు నేను సువార్తలో వారితో పాలివాడ నగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కదా, ఆ గానీ ఒక్కడే బహుమానం పొందుతారని మీకు తెలియదా? ఇదిగో మీకు తెలుసు కదా, ఇదిగో ఒలింపిక్స్ ఇక్కడే స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గేమ్స్ అంటే ఇంట్రెస్ట్. సో ఈ పరుగు పందాల గురించి ఆయన చెప్తున్నాడంటే ఇదిగో అందరూ పరిగెడతారు కదా, పరిగెత్తినప్పుడు ఒకరికే బహుమతి వస్తుంది మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఎందుకంటే మీరు గేమ్స్ గురించి ఆల్రెడీ చూస్తున్నారు కదా, దానిలో ఒకరికే ప్రైజ్ ఇస్తారు అన్నట్టుగా అది ఆ ఇన్ఫర్మేషన్ కూడా కోట్ చేసి చెప్తున్నాడండి. అలా ఇక్కడ కూడా మనకు ఎవిడెన్స్ దొరికింది, చరిత్రాత్మకంగా కూడా చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. అది ఒక వండర్ఫుల్ ఎవిడెన్స్ ఏంటంటే ఒలింపిక్స్ దీని పక్కనే స్టార్ట్ అయిందంటే ఇక్కడ ప్రభావం ఉంటుందంటారా ఉండరంటారా? సో ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ఇదిగో ఇక్కడ ఆటపాటలకి బాగా ఉంది, జ్ఞాని ఏమైనా కొరింథీయుల కింద అడుగుతున్నారు, ఇలాగే గ్రీకు దేశం కింద ఉంది కాబట్టి వీళ్ళు చదువులో కూడా మంచిగా ఉన్నారు, అలాగే దేవతల గుడులు కూడా ఇక్కడ ఉన్నాయి, అలాగే ఇది ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సరే ఇది ఈ పట్టణ నేపథ్యం ఒక్కసారి మనసులో పెట్టుకుని మన కొరింథీ సంఘం ఎలా ప్రారంభించబడింది ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ ఇంతకీ ఎవరు స్థాపించారు? పౌలు గారే స్థాపించారు. ఆయనే ఆయన పత్రికలు ఏం చెప్తారంటే నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలగజేయవాడు దేవుడే. అంటే ఎవరండి ఇక్కడ ఆయన మాటల్లోనే చాలా క్లారిటీగా ఉంది, నేను నాటాను అంటే ఈ సంఘం మీద సర్వాధికారం ఎవరికి? పౌలు గారికి. ఏం చేశారంట? ఆయన నాటారంట. సో ఇప్పుడు ఈయన పౌలు గారు కొరింథీ సంఘాన్ని నాటారు, బాగానే ఉంది. ఈ అపొల్లో మరి ఈ పాయింట్ దగ్గరికి మళ్ళీ వద్దాం. ఇంతకీ అసలు ఈ సంఘాన్ని ఎలా స్థాపించారు ఈ విషయం గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. పౌలు గారు మారిన తర్వాత సౌలు నుంచి పౌలుగా వచ్చిన తర్వాత ఆయన మూడు ప్రయాణాలు చేశారండి. పౌలు గారి మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం. మొదటి ప్రయాణం అయిపోయిన తర్వాత రెండో ప్రయాణంలో వీళ్ళకి ఉన్న ఆలోచన ఏంటంటే, పౌలు గారికి ఉన్న ఆలోచన ఏంటంటే ఆసియాలోకి వెళ్ళాలి అనేది వాళ్ళ ఆలోచన. సో ఆ సందర్భం ఒకసారి చూద్దామండి. ఇంతకీ ఈ విషయం చెప్పండి, మీరు ఎప్పుడైనా ఒక సంఘం స్థాపన గురించి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారనుకో, ముఖ్యంగా పౌలు గారు స్థాపించిన ఏ సంఘం గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మనం వెంటనే రావాల్సిన పుస్తకం ఏంటండి? కొరింథీయులకి వస్తే కొరింథీ గురించే తెలుస్తుంది. అపోస్తలుల కార్యాలండి, అపోస్తలుల కార్యాలండి. ఎందుకని? ఎందుకంటే అక్కడే యేసుక్రీస్తు చనిపోయిన తరువాత అపోస్తలుల కార్యాలు రాయబడింది. అక్కడ ఆయన మూడు ప్రయాణాలు కూడా ఆ పుస్తకంలోనే ఉంటుంది. పేతురు గారు యెరూషలేములో స్థాపించిన సంఘం గురించి కూడా అక్కడే ఉంటుంది. ఈ సంఘం గురించి ఏ చరిత్ర గురించి మీకు కావాలన్నా కూడా ఎక్కడుంటుందండి? అపోస్తలుల కార్యాల్లో ఉంటుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పౌలు గారు మారారు, తర్వాత యెరూషలేము నుంచి ఒక ప్రయాణం అయిపోయింది, రెండో ప్రయాణం గురించి చూద్దాం. అప్పుడు పౌలు గారు ఏమనుకుంటున్నారంటే ఇదిగో నాకు ఆసియా అంటే మన ఖండం, ఆసియాలోకి నేను రావాలని అనుకుంటున్నారు పౌలు గారు. కానీ అక్కడ సందర్భం ఎలా జరిగిందో చూద్దాం. 16వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 9వ వచనం. ఆరు నుంచి చూడండి, 16వ అధ్యాయం 6 నుంచి.
ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశము ద్వారా వెళ్ళిరి. మాసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనియ్యలేదు. బైబిల్లో దేవుని ఆత్మ అన్న యేసు ఆత్మ అన్న ఆత్మ అన్న పరిశుద్ధాత్ముడేనండి. ఇక్కడ వెళ్ళనివ్వలేదంట. ఎందుకు వెళ్ళనివ్వలేదు అంటే ఆసియాలో వాక్యం చెప్పకూడదని కాదు, దానికంటే ఇంపార్టెంట్ టాస్క్ ఒకటి ఉంది, దాని తర్వాత చదవండి. అంతట వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనని వేడుకొనినట్టుగా రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మిమ్మల్ని పిలుచుచున్నాడని మేము నిశ్చయించుకున్న వెంటనే మాసదోనియాకు బయలుదేరి యత్నము చేస్తుంది. అక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చెబుతున్నాడంటే, ఇదిగో మీరు ఆసియా వెళ్ళిపోవాలనుకుంటున్నారు కదా, వద్దొద్దు, ఆయన వెళ్ళనివ్వలేదంట. ఆయన ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నారు? మాస్టర్. నిజంగా క్రైస్తవులు కూడా చాలా పనులు చేస్తారండి సువార్తకి. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటారు. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవాలి, రేపొద్దున ఇంకొక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటాం. కానీ ఇవన్నీ మనం ఫిక్స్ చేసేవి కాదు, ఇవన్నీ ఎవరు ఫిక్స్ చేశారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మన ద్వారా కార్యాలు చేపించుకుంటూ ఉంటాడు. మన యాకోబు గారి ద్వారా ఏం చేశారు? ఎవరు చేపించారు ఇదంతా? పరిశుద్ధాత్ముడు యాకోబు గారి ద్వారా ఆ కార్యక్రమాన్ని జరిగించారు. సరేనండి, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆసియాకి వెళ్ళొద్దు అని చెప్పిన ఆయన ఎక్కడికి వెళ్ళమన్నారు అంటే మాసదోనియాకి వెళ్ళమన్నారు. ఆ తర్వాత పౌలు గారు ఫిలిప్పుకి వస్తారండి. ఫిలిప్పుకి వస్తే ఫిలిప్పులో ఒక స్త్రీ ఉంటుందండి. లూదియా అని 14వ వచనంలో ఉంటుందండి. అప్పుడు లూదియా అను ఒక దైవభక్తి గల స్త్రీ వినిచుండెను. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఫిలిప్పుకి వస్తారు. ఫిలిప్పుకి వస్తే లూదియా అనే ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ మారుతుంది. తర్వాత తన ఇంటి వారిని అందరిని కూడా మార్చాలని ఆవిడ ట్రై చేస్తుంది. అలాగే పౌలు గారిని ఇంటికి తీసుకువెళ్ళి వాక్యం మొత్తం చెబుతుంది. ఇక్కడ ఈ సందర్భాల్లో ఎవరున్నారంటే పౌలు గారితో పాటు సీలా ఉన్నారు, అలాగే తిమోతి ఉన్నారు, అలాగే లూకా గారు కూడా వీళ్ళతో పాటే ఉంటారండి. ఎవరెవరు ఉన్నారండి? సీలా, తిమోతి, పౌల్ గారితో పాటు ఉన్నారు, లూకా గారు కూడా వీళ్ళతో పాటే ఉన్నారు. సరేనండి, ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ ఇంకా ఎక్కడున్నాం మనం? ఫిలిప్పులో ఉన్నాం. ఫిలిప్పు నుంచి ఒకసారి మీరు బైబిల్ చివరిలో మ్యాప్లోకి వస్తే పౌలు గారు నడిచిన 2వ ప్రయాణం అని ఉంటుంది. అక్కడ పెయిన ఫిలిప్ అని ఉంటుందండి. లాస్ట్ నుంచి బట్ వన్ పౌలు మొదటి ప్రయాణం, 2వ ప్రయాణం అని లాస్ట్ది కాకుండా దాని ముందు అక్కడ ఏముంటుందంటే బాగా పెయిన లెఫ్ట్ సైడ్ లో ఫిలిప్ అని కనిపిస్తుందండి. ఫిలిప్ నుంచి వాళ్ళు దెసలోనికా వస్తారు. ఈ దెసలోనికా ఇన్ని జరిగిన అవమానము లేకపోతే పౌలు గారికి జరిగిన ఇబ్బంది ఏంటంటే యూదులు ఎవరైతే ఉన్నారో యూదులు ఏం చేస్తారంటే క్రీస్తుకు విరోధంగా ఇతను ప్రవర్తిస్తున్నాడు, లేకపోతే మా యూదా మతానికి విరోధంగా ప్రవర్తిస్తున్నాడు, ఇదిగో ధర్మశాస్త్రానికి విరోధముగా ప్రవర్తిస్తున్నాడు అని పౌలు గారి మీద యూదులే ఏం చేస్తారంటే యాంటీ అయిపోతారండి. అప్పుడు పౌలు గారు దెసలోనిక నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తారంటే కాదండి, దెసలోనిక నుంచి తర్వాత బెరియాకి వచ్చేస్తారు. ఆ బెరియాలో కూడా మళ్ళీ ఇదే సేమ్ సిచ్యువేషన్ వస్తుంది. అంటే కొంతమంది మారుతారు. బెరియా గురించి బైబిల్ ఏమి రాయబడిందంటే బెరియా పట్టణస్థులు దెసలోనిలో వారికంటే గనులై ఉన్నారు అని బైబిల్లో ఉంటుందండి. కానీ బైబిల్ని నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ ఇంకా కొంతమంది యూదులు ఈయనకి యాంటీ అయిపోయి ఇతను కరెక్ట్గా చెప్పట్లేదు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నారని కొట్టడం లేకపోతే అవమానించడం అలాంటి సిచ్యువేషన్లో పౌలు గారు ఆ బెరయలో సీలని తిమోతిని విడిచిపెట్టి పౌలు గారు మాత్రం ఏథెన్స్కి వచ్చేస్తారండి. అది మ్యాప్లో ఉంటుంది. ఏథెన్స్ ఎక్కడ ఉంటుందండి? కొరింథీకి పక్కనే ఉంటుంది. ఆ తర్వాత ఏథెన్స్ నుంచి పౌలు గారు కొరింథీలోకి వస్తారు. అది 18వ అధ్యాయంలో ఉంటుందండి, ఒకసారి ఓపెన్ చేద్దాం. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం ఓపెన్ చేద్దామండి. ఆ 18వ అధ్యాయం మొదటి నుంచి. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీకి వచ్చి పొంతు వంశీయుడైన ఇక్కడ నేను చెప్తానండి,
ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే పౌలు గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసారు, బెరయా నుండి ఏథెన్స్కి వచ్చారు, ఏథెన్స్ నుంచి కొరింథీలోకి వచ్చారు. ఇప్పుడు అక్కడ అదే కదా ఉంది, పౌలు గారు ఫస్ట్ కొరింథీలో అడుగుపెట్టిన క్షణం ఇదే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కొరింథీలో సంఘాన్ని స్టార్ట్ చేస్తారు. ఎలా స్టార్ట్ చేస్తారంటే, ఇప్పుడు ఒక తెలియని వ్యక్తి ఇక్కడికి వచ్చేసి వాకింగ్ చెప్తే ఎవరు వినరు. సో ఫస్ట్ ఆయన ఏం చేశారంటే, ఆయనకు వచ్చిన వృత్తి పని ఏంటంటే డేరాలు కొట్టడం. అలాగే ఆ కొరింథీలో ఉన్న అదే వృత్తి గల పని వాళ్ళంటే అకుల్ల ప్రిస్కిల్ల, ప్రిస్కిల్ల, వీళ్ళ ఇద్దరు సేమ్ పనిగా ఉన్నారు, అది దేవుని యందు భయభక్తులు ఉన్నారని తెలుసుకుని వీళ్ళతో పాటు పౌలు గారు ఏం చేస్తారు, జాయిన్ అయ్యి డేరాలు కుట్టారు. అలాగే సమాజపు మందిరంలో బోధించడం స్టార్ట్ చేస్తారండి. కొంచెం 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 అలా వీళ్ళు ఏం చేస్తారు, వాక్యాన్ని చెప్పటం, వాక్యాన్ని చెప్పటం. ఇక్కడ కొరింథులో కూడా యూదులు ఉన్నారు కదండి, ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చిందండి. ఒకసారి అదే చూద్దాం. పౌలు ఇంకా ఏం చేయలేక అదే 18వ అధ్యాయంలో అప్పుడు ఈ కొరింథులోకి వచ్చిన తర్వాత ఇందాక బెరయలో విడిచిపెట్టేసిన శీల తిమోతి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారండి. ఇప్పుడు కొరింథులో ఎవరెవరు ఉన్నారంటే పౌలు, శీల, తిమోతి ముగ్గురు ఉన్నారు. 5వ వచనం చూద్దామండి, 18వ అధ్యాయం 5వ వచనం. శీలయు తిమోతియు మాసిదోనియ నుంచి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుట యందు ఆత్రుత గలవాడై. ఇదిగోండి ఒక్క విషయం అడుగుతాను, మీరు చెప్పండి అసలు మన ఇక్కడ పౌలు గారు ఏం చెప్తారు, పౌలు గారు అసలు ఎక్కడికి వెళ్ళినా ఈ సువార్తలు ఏం కనిపిస్తుందండి, ఈ అపోస్తలు గారు ఏం చదివితే ఏసే క్రీస్తు ఏసే క్రీస్తు ఏసే క్రీస్తు అనే పాఠాన్ని చెప్పుకుంటేనే వెళ్ళిపోతారండి. ఇలాగే మనం ఒకటి చెప్తున్నాం అండి, కొన్ని సంవత్సరాలకి ఎవరన్నా ఆ విషయాన్ని చెప్పగలరా, మనం చెప్పే అనేక అంశాలు ఉన్నాయి, ఒకటి మాత్రం ఒక రిపీట్. అవునండి, పాపం చేయకూడదు. మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చెప్పే ఒక ముక్క ఏంటండి, పాపం చేయకూడదు, పాపం చేయకూడదు, పాపం చేయకూడదు, పాపం చేయకూడదు. అలాగే పౌలు గారి కూడా ఉన్న అలవాటు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలంటే ఏసే క్రీస్తు ఏసే క్రీస్తు. ఎందుకంటే ఆ కాలంలో యేసు యేసు అంటున్నారు వాళ్ళు, ఏసే మెస్సయ్య ఏసే క్రీస్తు అనే దాన్ని ఒప్పుకోవట్లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఏసే క్రీస్తు ఏసే క్రీస్తు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే అందరూ దేవుని మాటలు చెప్తున్నారు కానీ ఎవరు దేవుని మాటల్ని ఫాలో అవ్వట్లేదు, అందరూ పాపం చేస్తున్నారు. అందుకే మనమేం స్ట్రెస్ చేసి చెప్తున్నాం అంటే మీరు మీరు ఎంత వాక్యమైనా చెప్పొచ్చు కానీ పాపం మానాలి అనే విషయాన్ని మనం స్ట్రెస్ చేసి చెప్తున్నాం. అందుకే పౌలు గారు కూడా ఏసే క్రీస్తు అని చెబుతున్నారు కానీ ఇక్కడ వింటున్నారా, అదే 6వ వచనంలో చూద్దామండి, వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రమును దులుపుకుని మీ నాశనముకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని. అప్పుడు ఏం చెప్తున్నాడు, ఇక మీదట అన్ని జనులు ఎద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భయభక్తులు గల తీతియు యూస్తు అని ఒక ఇంటికి వచ్చాను. ఆ సమాజ మందిపు అధికారి క్రిస్ప, ఇక్కడ కొన్ని మంది పోగడిపోయారండి, అకుల్ల ప్రిస్కిల్ల అనుకున్నామా, ఆ తర్వాత సమాజ మందిరంలో బోధిస్తుంటే ఏమైంది దీనికి, యాంటీ అయిపోయారు. సరే మీ చావేదో మీరే చావండి, ఇదిగో మీకు మీరే ఉత్తరవాదులు అని చెప్పి ఆయన బయటకు వచ్చేసారు. ఆ సమాజ మందిరపును ఆనుకునే ఎవరున్నారంట, తీతియు యూస్తా అనే ఒక కుటుంబం ఉందంట. అలాగే ముందుకు వస్తే క్రిస్ప్ అనే ఒక పేరు కలిగిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఇలా ఏమరుగుతుంది ఇక్కడ, సంఘం అనేది స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసింది, సమాజ మందిరంలో ఉన్నది విడిగా బయటకు వచ్చేసింది, అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను పౌలు గారు చెప్పి. ఇక్కడ అకుల్ల ప్రిస్కిల్ల వాళ్ళు ఉన్నారు, ఇంకా తీతియు యూస్తా అనే ఒకళ్ళు ఉన్నారు, అలాగే క్రిస్ప అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇంకా పోతే ఇంకా ముందుకు పోతే ఇక్కడే ఈ 18వ అధ్యాయం చివరిలో 24వ వచనం అండి, అలెగ్జాండ్రియా వాడైన అపొల్లో. ఈ విషయం ఈ పదం ఎక్కడ కనిపించింది మళ్ళీ మనకి, కొరింథీ పత్రికల్లో నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోశాడు వృద్ధి కలిగ చేయవాడు దేవుడే అంటారు కదా, ఆ అపొల్లో ఇక్కడ ఉన్నాడండి. అలెగ్జాండ్రియా వాడైన అపొల్లో అని ఒక యూదుడు ఎఫెస్సుకి వచ్చెను. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఇంకా అక్కడతో కొరింథులో అయిపోయింది. కొరింథులో 1.5 సంవత్సరం పౌలు గారు, శీల, తిమోతి 1.5 సంవత్సరం ఉండి సంఘాన్ని స్థాపించి ఎఫెస్సుకి వచ్చేసారండి. ఎఫెస్సుకి అకుల్ల ప్రిస్కల్ని వెంటబెట్టుకు వచ్చారు, మిగతా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కొరింథీలో. అకుల్ల ప్రిస్కల్ని ఎఫెస్సులోకి వచ్చేసారు. ఇప్పుడు ఈ ఎఫెస్సుకి ఎవరు వచ్చారంటే కొరింథులో నుంచి ఒక వ్యక్తి వచ్చారు, ఆ వ్యక్తి పేరే అపొల్లో.
అప్పుల్లో లేఖనములు యందు ప్రావీణ్యం గలవాడని బైబిల్ యందు రాయబడింది. సో అతని గురించి రాయబడిన మాట ఏంటంటే అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రావీణ్యము గలవాడును. ఇప్పుడు ఇతని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే అకుల ప్రిస్కిల్లా ఉన్నారు చూసారా. ఇప్పుడు ఓకే ఇతను ఏంటి ఎఫ్ఎస్సికి వచ్చాడు విద్వాంసుడు బాగా మాట్లాడుతున్నాడు కానీ కంప్లీట్ అండర్స్టాండింగ్ లేదు కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళుగా ఉన్నట్టు వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు అతనికి బోధిస్తారండి అది చూద్దాం. 25వ వచనం అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తీసము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడ ఆరంభించను. ప్రిస్కిల్ల అకుల్ల విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విశదపరిచను. యేసు గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అర్థమైంది కానీ పరిశుద్ధాత్మ గురించి ఇంకా అసలు అర్థం కాలేదు. సో వీళ్ళు ఏం చేశారంటే అకుల్ల ప్రిస్కిల్ల యేసుక్రీస్తు గురించి పరిశుద్ధాత్మ గురించి బాప్తిస్మ గురించి ఇలా మొత్తం మరిపూర్తిగా ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చారు అపోల్లోకి ఇచ్చారు. ఈ అపోల్లో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీ కొరిందులోకి వెళ్ళిపోయారు. అదే ఆయన చెబుతుంది ఏంటంటే ఈయన ఆల్రెడీ లేఖనములందు ప్రావీణ్యం గలవాడు. అకుల్ల ప్రిస్కిల్ల మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందుకే ఆయన ఏం చేశారు పౌలు గారు నాటారు. ఇక్కడ ఈయన వెళ్ళిపోయిన అపోల్లో ఏం చేశారంటే వాళ్ళందరినీ ఇంకా బలపరిచారు. కానీ వీళ్ళందరూ కూడా దేవుల్లో వృద్ధి కలిగించిన వాడు దేవుడైన పౌలు గారు చెప్తారండి. ఇప్పుడు సంఘం గురించి మీకు ఏమర్థమైంది? కొరింది పట్టణం అనేది ఒక ఇండస్ట్రియల్ కారిడర్, అలాగే అక్కడ అనేక ఒక గుడులు ఉన్నాయి, దేవదాసి వ్యవస్థ ఉన్న అనేక గుడులు ఉన్నాయి, అలాగే ఇది జ్ఞానానికి నిలయం, అలాగే పరుగుల గురించి అంటే లైక్ ఈ స్పోర్ట్స్ గురించి కూడా ఒక నిలయం కదా మనకు అర్థమైంది. ఇలాంటి ప్రదేశంలో పౌలు గారు వచ్చినప్పుడు అకుళ్ళ ప్రిస్కిల్ల వాళ్ళని ఇంట చేర్చుకున్నారు, అలాగే అక్కడ సంఘాన్ని స్థాపించడానికి చాలా హెల్ప్ చేశారని మనం చెప్పుకోవాలండి. ఇలా కొరిందిలో ఏమైంది సంఘం అనేది స్థాపించబడింది. 1.5 సంవత్సరాలు పౌలు గారు అక్కడే ఉండి కొరిందిలో ఉన్న మొత్తం అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్ఎస్సిలో వచ్చారు. ఎఫ్ఎస్సిలో పౌలు గారు 3 సంవత్సరాలు ఉంటారండి. ఇప్పుడు పౌలు గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది మంచి వార్త కాదు. అది వచ్చేసింది ఏంటంటే ఇదిగో ఇక్కడ కొరిందిలో సంఘంలో పరిస్థితులు ఏం బాగాలేదు. ఇదిగో ఒకడేమో పౌలు వాడు అంటున్నాడు, ఇంకొకడేమో కేఫా వాడు అంటున్నాడు, ఇంకోడేమో అపోల్లో వాడు అంటున్నాడు. ఇదిగో వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఇలా సంఘంలో ఉన్న ప్రతి సమస్యని పౌలు గారు ముందు పెడితే పౌలు గారు ఒక పత్రిక రాశారు, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఈ పత్రిక అంతా ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందండి ఈ పత్రిక అంతా చదివారు కదా మీరు, సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారం, అయ్యో ఇది చేయకూడదు అని చెబుతారు, అదే ఎలా దీనికి పరిష్కారం ఏంటో కూడా పౌలు గారు చెప్తారు. అలా ఒక్కసారి ఆ పత్రికను మనం ఆలోచిస్తే ఇంతకీ ఒక వ్యక్తి ఉన్నాడండి, ఇందాక మేము చెప్పడం మర్చిపోయా, ఫస్ట్ పత్రిక ఎవరు రాశారు? ఇంతకీ సుస్తినేస్ ఎవరు? ఈ సుస్తినేస్ ఎవరంటే కొరిందిలో ఉన్నప్పుడు పౌలు గారిని ఏం చేయాలనుకున్నారంటే యూదులు చితక్కొట్టేయాలనుకున్నారు. వీళ్ళు అక్కడున్న రాజుగారి దగ్గర తీసుకొచ్చారు, చక్రవర్తి దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చి చక్రవర్తి తెలివిగా తప్పించుకుంటాడు, పౌల్ని తప్పించేస్తాడు. ఎలాగంటే పౌలు గారు ఏం చేస్తున్నారంటే పౌలు గారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెబుతున్నాడు. అయితే మీ యోధా మతం గురించా? మతం గురించి నాకేం తెలియదు కదా, యోధా మతం గురించి నాకేం తెలియదు కదా, నా దగ్గరికి మీరు ఎందుకు వచ్చారు, రాజ్యం గురించి ఏమన్నా కావాలో నన్ను అడగండి, మీ ధర్మశాస్త్రం గురించి నాకేమన్నా తెలుస్తుందా, నాకేం తెలియదు కదా అని ఆయన సైడ్ అయిపోయాడు, పౌలు గారిని కూడా సైడ్ అయిపోయాడు. కానీ ఇప్పుడు నువ్వు ఒకళ్ళ మీద ఒకళ్ళ సార్ గారి దగ్గర నువ్వు కంప్లైంట్ ఇచ్చారండి, స్టేషన్లో పిల్లలు ఉంటారు, ఒక కంప్లైంట్ ఇస్తారు, కంప్లైంట్ ఇచ్చింది ఆ సార్ గారు వాడిని కొట్టలేదు అనుకో, వాడి మనసు ప్రశాంతంగా ఉంటుందా? అస్సలు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ పౌలు గారిని కూడా కొట్టలేదనే మన లైక్ డిసప్పాయింట్మెంట్లో ఎవరున్నారంటే కొరిందీలో ఉన్న యూదులు ఉన్నారు. అప్పుడు ఏం చేశారు ఒకసారి చూద్దామండి. 16వ వచనం అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 16వ వచనం వారిని న్యాయపీఠము ఎదుటి నుండి తోలివేసెను. అప్పుడు అందరూ సమాజపు మందిరపు అధికారి అయిన సొస్తనేసును పట్టుకుని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి. చాలండి ఇదిగోండి ఎవరినంట సొస్తనేసుని. ఇతనేంటి ఇతను పౌలు గారికి యాంటీగా లేడండి, ఇతనికి పౌలు గారి సన్నిహితుడు. సన్నిహితుడు అంటే ఈ సంఘం స్థాపించడంలో ఆయన ఒక క్రీషియల్, ఇక్కడ కొరిందులో ఆయనకి హెల్ప్ చేసిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ఏం చేశారు కొట్టేశారు.
అంటే కొరింతులో ఉన్నప్పుడు సుస్థినేసు కూడా ఉన్నారని చూపించాలని మీకు చూపించానండి. ఇప్పుడు వీళ్ళు ఎఫెసీకి వెళ్ళిపోయారు కొంతమంది, కొంతమంది ఇక్కడే ఉన్నారు, ఇక్కడ సంఘం ఉంది. ఇప్పుడు ఇలాంటి డౌట్స్ అన్ని లేకపోతే వీళ్ళకి వచ్చిన సమస్యలన్నీ పౌలు గారికి చెప్తే పౌలు గారు ఒక పత్రిక రాస్తారు, అదే కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక. కానీ ఇక్కడ జరిగిన సందర్భాలు ఏంటంటే, ముందుగా గ్రూపిజం, గ్రూపిజాన్ని పౌలు గారు ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో అక్కడ మనకు కనిపిస్తుందండి. ఏంటంటే ఒకడు పౌలు వాడును, ఒకడు అపొల్లో వాడును, ఒకడు కేఫా వాడును. అంటే పౌలు మీ కొరకు చనిపోయాడా అన్నాడే కానీ అపొల్లో మీ కొరకు చనిపోయాడా, కేఫా మీ కొరకు చనిపోయాడా అని వాళ్ళని చెప్పలేదండి. ఆ తన మీద మాత్రం వేసుకున్నారు. ఒకసారి సార్ గారు కూడా అదే చెప్పారు, కృష్ణ గురించి ఏం చెప్పారు, అయితే కొస్తా తన మీద లేకపోతే తన గురించి అయిన వారి మీద వేసుకున్నాడే కానీ వేరే వాళ్ళ మీద చెప్పలేదు. అలాగే పౌలు గారు కూడా అక్కడ ఏం చేస్తున్నారు, తన మీద వేసుకుని చెబుతున్నారు ఆ మాటలన్నీ. పౌలు మీకోసం చనిపోయాడా, లేదు కదా, యేసుక్రీస్తే కదా మీకోసం చనిపోయింది. ఇక్కడ ఉన్న వాటిల్లో నేను ఒక్క రెండు విషయాలు చెబుతానండి. అదేంటంటే ముందుగా గ్రూపిజం అనేది ఇక్కడ చాలా 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 ఎక్కువగా ఎక్కువైపోయింది, అందుకని మందలిస్తారు ఫస్ట్గా దాన్ని మందలిస్తారు. తర్వాత వ్యభిచారం గురించి ఆయన విన్నప్పుడు, ఇదిగో తండ్రి భార్యను కూడా ఇక్కడ జారత్వం జరుగుతుందని తెలిసినప్పుడు ఆయన దాని గురించి కూడా చెప్తారు. ఇదిగో పెళ్లి చేసుకోవాలా వద్దా అనే దాని గురించి కూడా ఆ కొరింథీ సంఘానికి చెబుతారండి. ఆ తర్వాత ఆరాధనలో జరుగుతున్న లోపాలు, సహవాసంలో జరుగుతున్న తప్పులు, ప్రభు రాత్రి భోజనం అంటే ఈ వరకు రొట్టె ద్రాక్ష రసాన్ని ఎలా తీసుకునే వాళ్ళంటే ముందుగా భోజనం చేసి తర్వాత రొట్టె ద్రాక్ష రసంగా తీసుకునేవాళ్ళు. అదేమో ఒకళ్ళు ఫస్ట్ వచ్చేసి వాళ్ళు మొత్తం కంప్లీట్గా తినేయటం, లేకపోతే వెనకున్న వాళ్ళకి ఉండకపోవటం. అలా సంఘములో అల్లరి చాలా ఎక్కువగా ఉందని పౌలు గారికి తెలిసినప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఇదిగో మీకు అసలు తింటాక ఇల్లు లేవా అని ఆయన అడుగుతాడండి బాహాటంగా అక్కడ. సో ఇక్కడ ఈ ఫస్ట్ పత్రిక అంతా కూడా ఇచ్చి ఎవరికి ఇచ్చి పంపిస్తారంటే తిమోతికి ఇచ్చి పంపిస్తారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ మాటలు యందు లక్ష్య పెట్టలేదని మనకు అర్థమవుతుందండి. ఆ తర్వాత పౌలు గారు రెండోసారి ఆయనే వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రెండో పత్రికలు ఆయన ఏం రాస్తాడంటే, నేను మూడోసారి వచ్చినప్పుడు అంటాడు. నేను మూడోసారి వచ్చినప్పుడు అంటున్నాంటే రెండోసారి మధ్యలో ఆయన వెళ్ళాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు వెళ్ళాడు తెలుసా, తిమోతి వెళ్ళి చెప్పాడు కానీ వాళ్ళు తిమోతిని యాక్సెప్ట్ చేయలేదు. విడ్డోరం ఏంటో తెలుసా, పౌలు గారు రెండోసారి వెళ్ళినప్పుడు ఆయనకి మహాఘోరమైన అవమానం జరిగిందండి. ఏంటంటే ఆయన అపోస్తలత్వాన్ని శంకించే ప్రయత్నం అక్కడ జరిగింది. నువ్వెవరు అయ్యా మాకు చెప్పడానికి, నీకున్న రికమెండేషన్ ఏంటి, నీకున్న రికమెండేషన్ ఏంటి, అసలు నీకున్న సిఫార్సు ఏంటి, అసలు నువ్వు ఎవరివి అన్న కోణంలో పౌలు గారిని అవమానించినట్టుగా మనకు అర్థమవుతుందండి. ఫస్ట్ పత్రిక అంతా సమస్యలు అట్లకి పరిష్కారాలుగా ఉంటే రెండో పత్రికల్లో ఆయన నేను అపోస్తులను అని ధైర్యంగా చెప్పుకునేది ఉంటుందండి. ఆయన గురించి ఆయన చెప్పేవి చాలా విషయాలు అక్కడ ఉంటాయి. ఇదిగో క్రీస్తు దాసుడు, ఇది హోదా కాదు, మనం క్రీస్తుకు బానిసలం మనం అని ఆయన చెప్తాడండి. ఆ తర్వాత ఇంకా పౌలు గారే వెళితే ఆయనకి అవమానం జరిగింది. ఏంటంటే అసలు అపోస్తు నువ్వు అపోస్తుడువా, నువ్వు అపోస్తుడు అనడానికి నీకున్న సిఫార్సు ఏంటి. ఆయన ఏం చెప్తాడంటే దానికి ఒక మంచి సమాధానం ఇస్తాడండి, అది చూద్దాం. రెండో పత్రిక పౌలు గారు కొరింథీలో ఉన్నప్పుడు రెండు పత్రిక మూడు పత్రికలు రాస్తారండి. కొరింథీకి రెండు పత్రికలు రాయడం కాదు, కొరింథీలో ఆయన బస చేసినప్పుడు, కొరింథీలో ఆయన సంఘం స్థాపించినప్పుడు మూడు పత్రికలు రాస్తారు. ఆ మూడు పత్రికలు ఏంటంటే థెస్సలోనికే రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక అకుల్లా ప్రిస్కిల్లా ఇంట నుండే రాస్తాడండి. అలాగే రోమీలకి రాసిన పత్రిక కూడా కొరింథీలో ఉన్నప్పుడే రాస్తారు. ఆయన ఎప్పుడు రోమా పట్టణానికి వెళ్ళలేదు, కొరింథీలో ఉండే రాస్తాడు. అలాగే ఆయన కొరింథీలో రోమాలో కూడా ఆయన సంఘాన్ని స్థాపించలేదండి. సరే ఈ కొరింథీ రాసిన రెండో పత్రిక వద్దాం. ఏడో అధ్యాయం 12వ వచనం అండి. నేను మీకు రాసినను ఆ దుష్కార్యం, మీకు చెప్పాను కదా అక్కడ ఏమైంది, రెండోసారి పౌలు గారు వెళ్ళినప్పుడు పౌలు గారిని చాలా అవమానించారు. అలాంటి అవమానం గురించి ఆయన అంటున్నాడు, వాని వలన అన్యాయం పొందిన వారి నిమిత్తమైనను
రాయలేదు. ఒక్క నిమిషం అండి, ఒకసారి రెండో అధ్యాయంలోకి రండి. మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. మిమ్మును మేమే, మమ్మును మేమే తిరిగి మెప్పించుకుని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫార్సు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రికలు మీరే కాదా? ఇదిగో నా గురించి మీరేదో సిఫార్సులు అడుగుతున్నారు కదా. అసలు నేను ఇక్కడ స్టార్ట్ చేసిన సంఘం ఉన్నారు చూసారా, మీరే కదా నాకు సిఫార్సు అని పౌలు గారు సమాధానం ఇస్తారండి. ఇక్కడ ఈ రెండో పత్రికల్లో ఆయన ఎక్కువగా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇదిగో మీరు అపోస్తలత్వాన్ని శంకిస్తున్నారు చూసారా, అదిగో నేను అపోస్తలను అని ఆయన రుజువు చేసుకుంటున్నట్టుగా ఉంటుందండి. అలాగే ఇంకా అనేకమైన విషయాల గురించి ఈయన మాట్లాడతాడు, ముఖ్యంగా దాతృత్వం గురించి. ఇదిగో గలతీయుల గురించి చూడండి, ఒకసారి గలతీయులు చూడండి, వాళ్ళు చాలా బాగా దాతృత్వంలో ఉన్నారు. ఇదిగో మీరు కొరింథీలో ఉన్నారు చూసారా, మీరెందుకు బిగబడుతున్నారు, మీరెందుకు ధారాళంగా ఇవ్వలేకపోతున్నారు? బైబిల్ ఏం చెబుతుందంటే, మీరు ఒకవేళ ఇవ్వలేకపోతున్నారు అనుకో, అలాంటి వారి దగ్గర తీసుకోమని బైబిల్ చెప్పట్లేదు. కానీ ఇవ్వగలిగి ఉండి కూడా మీరు చేతులు బిగబెడుతున్నారు అనుకోండి, అలా ఉండద్దు. కొరింథీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? జ్ఞానులు, వ్యాపారవేత్తలు, ఇలాంటి వాళ్ళు అనేకులు ఉన్నారు కదా. అప్పుడు సందర్భం ఏంటంటే, యెరూషలేములో యూదా క్రైస్తవులకి చాలా మంది కరువు వచ్చిన కాలంలో గలతీయులు కూడా ఏం చేస్తారంటే, చాలా వాళ్ళకున్న దానిలో డొనేట్ చేస్తారు. కానీ కొరింథీయులు మాత్రం అంతగా డొనేట్ చేయరు. పౌలు గారు ఏమంటున్నారు ఒకసారి 8వ అధ్యాయం చూద్దామండి. ఆ 9వ అధ్యాయం 5వ వచనం, కావున లోగడు ఇచ్చేదనని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ ఇద్దరికి ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించడం అవసరమని తలంచడమి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయము చెప్పుచున్నాను. సనగ కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకొనిన దాని ప్రకారము ఇయ్యవలెనని దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించెను. ఇలా ఇక్కడ ఏం చెప్తారంటే, ధారాళం గురించి మీరు ఎలా ఇవ్వాలి, డొనేట్ ఎలా చేయాలి అనే దాని గురించి మాట్లాడతారండి. సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పత్రిక రాస్తారు, అదే 2వ పత్రిక. ఏం జరిగింది, ఫస్ట్ సమస్యల గురించి రాసి తిమోతికి పంపిస్తే పనవల, పౌలు గారే వెళ్ళి వస్తే పనవల, తర్వాత ఇంకొకసారి మళ్ళీ అప్పుడు బోధించి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొక పత్రిక రాస్తారు, అదే 2వ పత్రిక. ఆ 2వ పత్రిక తీతు గారికి ఇచ్చి పంపిస్తారు, దాని గురించి ఏమైందో ఒకసారి చూద్దామండి. 7వ అధ్యాయం 13వ వచనం చదువుదామండి. ఇందుచేత మేము ఆదరింపబడితే, అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వదన విశ్రాంతి పొందినందున. ఇదిగో ఇక్కడ ఇక్కడ ఈ సందర్భం పెట్టండి. తీతు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? కొరింథీకి ఈ 2వ పత్రిక ఇచ్చింది ఎవరండి? 2వ పత్రిక ఇచ్చింది తీతు గారు. ఈ తీతు ఇచ్చి వచ్చినందున, అక్కడి నుంచి వచ్చి మంచి సమాచారం ఈయన ఇప్పుడు తీసుకొచ్చాడండి. ఇన్ని సందర్భాల తర్వాత పౌలు గారు ఆనందించడానికి కారణం ఏంటంటే, అమ్మాయి ఇప్పటికీ వీళ్ళకి ఏమర్థమని, ఓకే వాళ్ళకి అర్థమైంది, మ్యాటర్ అర్థమైంది ఇప్పటికి. ఈయన ఇచ్చాడు కానీ అక్కడక్కడ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ గురించి చివరిగా ఒక మాట చదువుకుని ముగించుకుందామండి. 7వ అధ్యాయం 13వ అధ్యాయం 12వ అధ్యాయం చివరి వచనం నుంచి చూద్దామండి. ఇదిగో మూడోసారి నేను రావాలనుకుంటున్నాను, అప్పుడే ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని, నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అని, ఒకవేళ కలహము అసూయ క్రోధము కక్షలు కొండెములు గుసగుసలాడుటయు ఉప్పొంగుటయు అల్లరులు
ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపటి పాపము చేసి మేము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరీ చేష్టలు నిమిత్తం మారు మనసు పొందని అనేకుల గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. పౌలు గారు, అయితే మీరు మారారు, తీతు కూడా ఓకే ఇప్పుడు మారారని చెబుతున్నారు, కానీ మళ్ళీ వచ్చినప్పుడు అలాంటివి ఏమన్నా చూడాల్సి వస్తుందేమో అని పౌలు గారు భయపడుతున్నారంటండి. అప్పుడు ఒక మాట అంటారు చూడండి, ఆయన 13:1 ఈ మూడోసారి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలను. నేను మునుపు చెప్పితిని ఇప్పుడు మీ యొద్దకు లేకున్నా రెండోసారి మీ యొద్ద యుంటనే గాని మునుపటి నుండి పాపము చేయబడిన వారికి మిగిలిన వారందరికీ ముందుగా తెలియజేయమగా నేను తిరిగి వచ్చిన ఎడల అని ఏమంటున్నాడండి, కనికరము చూపను. ఫస్ట్ ఏం చెప్పాడు, బాగా చెప్పాడండి, కొరింథలో ఉండి సంఘాన్ని స్థాపించి వచ్చాడు. తర్వాత సమస్యలు ఉన్నాయంటే తిమోతిని పంపించి చెప్పాడు. తర్వాత పౌలు గారే వెళ్ళి చెప్పారు. తర్వాత తీతుకు పత్రిక ఇచ్చి చెప్పాడు. ఇన్ని చెప్పిన తర్వాత ఇక మళ్ళీ నేను మూడోసారి వచ్చినప్పుడు ఇక నేను కనికరం చూపను. దేవుడు కూడా అంతే కదండి, దేవుడు కూడా ఒక వ్యక్తి దొంగతనం చేశాడో వ్యభిచారం చేశాడో ఏదో ఒకటి చేసి ఉండొచ్చు, అలాగే నువ్వు మారేవనుకోండి దేవుడు క్షమిస్తాడు. మారకపోతే నీకు మారు మనసు రాకపోతే దేవుడే క్షమించడు, ఏం చేస్తాడు పాతాళంలో వేసేస్తాడు. పౌలు గారు కూడా కొరింది సంఘానికి అదే హెచ్చరిక ఇస్తున్నాడు అండి. ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే కొరింది సంఘం అనేది ఒక గొప్ప సిటీ. ఆ సిటీలో అనేకమైన జ్ఞానులు ఉన్నారు, స్పోర్ట్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఇక్కడ పౌలు గారిని వీళ్ళు తిరస్కరించడానికి గల కారణం కూడా ఒక కారణంగా ఏం తెలుస్తుందంటే పౌలు గారు ఒక సాదాసీదా వ్యక్తి. పౌలు గారు నిరాడంబరంగా జీవితాన్ని గడిపారు, డేరాలు కుట్టుకుంటూ బతికారు, కానీ అక్కడున్న వాళ్ళందరూ కొంచెం ధనవంతులుగా, లేకపోతే ఇన్ని ఉన్నాయంటే వాళ్ళు ఎలా ఉంటారండి, కొంచెం మంచిగా ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏమైందంటే పౌలు గారిని కొంచెం చిన్నగా చూడటం వల్ల ఇన్ని సమస్యలు ఏర్పడినాయండి. అందుకే లాస్ట్లో ధనవంతుల గురించి ఉంటుందండి, యేసుక్రీస్తు ధనవంతుడు అయ్యుండి మీకోసం ఏమయ్యాడు దరిద్రయ్య అనే మాటతో ఆయన 2వ పత్రికలో దాన్ని ప్రస్తావిస్తాడండి. సరే, ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పౌలు గారు అక్కడ సంఘాన్ని స్థాపించారు, అపొల్లో దానికి క్షేమాభివృద్ధి కలిగించాడు, అలాగే దేవుడు దాన్ని వృద్ధి చేయించాడు. ఆ తర్వాత అనేకమైన కలహాలు వచ్చాయి, పౌలు గారు దాన్ని మళ్ళీ సెటిల్ చేయడానికి ట్రై చేశారు, అలాగే ఆయన మట్టుకైనంత వరకు అనేక ప్రయత్నాలు చేశారు. ఇంతలో అనేకమైన శ్రమలు పౌలు గారు, తిమోతి గారు, శీల గారు ఈ కొరింది సంఘ విషయమై అనేకమైన కష్టాలు ఎదుర్కొన్నారని చెప్పవచ్చండి. సరే, ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోక మందున్న మా తండ్రి, ఇదిగో కొరింది సంఘం గురించి మేము వివరించి చెప్పుకున్నాం తండ్రి. ఇదిగో అక్కడ జరిగిన సందర్భాలను బట్టి మాకు అలాంటివి మా సంఘంలో జరగకుండా మేము జాగ్రత్త పడాలని మేము తెలుసుకున్నాం తండ్రి. అలాగే ఈ చెప్పిన మాటల ప్రకారంగా సంఘం గురించి మేము అనేక విషయాలు తెలుసుకున్నాం తండ్రి. ఇది ధారాళంగా ఇవ్వాలని, అలా అనేక విషయాల గురించి తెలుసుకున్నాం తండ్రి. అటు రీతిగా మా జీవన విధానం ఉండాలని కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.